కలబందతో చాలా ఉపయోగాలు ఉంటాయి. చాలా ప్రయోజనాలు ఉన్న కలబందను ఇంట్లో పెంచుకుంటే ఏమవుతుంది? కలబందను ఏ దిక్కున పెట్టాలి? కలబందను అసలు ఇంట్లో పెంచుకోవచ్చా? ఇటువంటి ఎన్నో సందేహాలను నివృత్తి చేసుకుందాం ఈ వీడియోలో. కలబంద, దీన్ని సంస్కృతంలో కుమారి అని పిలుస్తారు. 6 నెలల పాటు నీళ్లు పోయకుండా ఉన్న ఎండిపోని చెట్టు కలబంద చెట్టు. కలబంద గురించిన విషయాల్ని ప్రపంచానికంతా చాటి చెప్పింది ఋగ్వేదమే. అలోవెరాగా పిలువబడే కలబంద గొప్ప ఔషధ గుణాలు కలిగిన మొక్క. ప్రపంచంలోని ప్రతి ఇంటా కనిపించే ఈ కలబంద మొక్క అంతటి ప్రసిద్ధిని పొందడానికి ఇది గొప్ప ఆహార పదార్థం కావడమే కారణం. అనేక మందికి సౌందర్య రహస్యంగా ఉపయోగపడుతున్న మిస్టరీ ప్లాంట్ లేక అద్భుత ప్లాంట్ కలబంద, వాస్తవానికి ఇది భారతదేశంలో గ్రిత్కుమారి అని కూడా ప్రసిద్ధి చెందింది. ఆయుర్వేద పరిశోధనల ప్రకారం సంస్కృతంలో దీనిని కుమారి అని పిలుస్తారు. ఎందుకంటే స్త్రీలకు ఇది వారి ఋతుచక్ర క్రమబద్ధీకరణకు మరియు దోషరహిత చర్మం పొందడానికి ఎంతో ఉపకరిస్తుంది. కనుక మీరు గమనించే ఉంటారు, కలబంద ఆకులు ఎప్పుడూ తాజాగానే గోచరిస్తుంది. అందుకే దోషరహితమైన చర్మానికి ఇదో కానుక అని ఆయుర్వేద పరిశోధకులు అంటారు. ఇది ఆయుర్వేదం కావచ్చు లేదా మరేదైనా పాశ్చాత్య పద్ధతి కావచ్చు, ఆయా సాంప్రదాయక ఔషధ వైద్య పద్ధతిలో కలబందకు విశిష్ట స్థానం ఉంది. కలబంద యొక్క ప్రఖ్యాత నామమైన అలోవెరా అరబిక్ శబ్దం నుంచి వచ్చింది. అల్లోహ్ అంటే మెరిసే చేదు పదార్థం అని అర్థం. వెరా అనేది లాటిన్ పదం, వేరాకు అర్థం నిజం అని. కలబంద బాగా పెరిగిన తరువాత కలబంద ఆకులను అడ్డంగా కోస్తే దాని నుంచి చిక్కని ద్రవం కారుతుంది. దానిని ఎండలో పెడితే నల్లగా మారుతుంది. దానినే ముసంబరం అంటారు. దీనిని తయారు చేసి నిల్వ ఉంచుకొని అనేక వ్యాధులకు ఉపయోగిస్తారు. కలబంద మొక్క ఇంటి ముందు ఉంచడం వలన దిష్టిదోషం పోతుంది. నరదిష్టి ఉంటే ముఖ్యమైన కార్యాలకు ఆటంకం ఏర్పడి మనం ఏం సాధించలేం. అందుకే ఈ మొక్కను మన ఇంటి ముందు పెంచితే చాలా అదృష్టమని చెబుతారు. మానవులకు నిజమైన దేవతలు చెట్లే అని సాక్షాత్తు ఆ శ్రీకృష్ణుడే చెప్పారు. చెట్లు చేసే మేలు ఇంకా ఏవీ చేయలేవు అని శ్రీకృష్ణుడు బోధించారు. అందుకే చెట్లను ఇంట్లో పెంచడం చాలా మంచిది. కలబందను చాలా గొప్ప ఔషధాలు ఉన్నాయి. ముఖ్యంగా కలబంద మొక్కలో చిట్ట చివరి భాగాన సరస్వతీదేవి, మధ్య భాగంలో పార్వతీదేవి, మొదలు భాగంలో లక్ష్మీదేవి కొలువై ఉంటారు. అనగా 3 అమ్మలు ఈ కలబంద మొక్కలో కొలువై ఉంటారు. ఈ కలబందను మనం ఇంట్లో పెట్టుకుంటే త్రిమాతలు త్రిమూర్తులను తెచ్చి ఇంట్లో పెట్టుకున్నట్లే. సకల దేవతా స్వరూపమని అంటారు. ముఖ్యంగా చెప్పాలంటే కలబందను ఇంట్లోకి తెస్తుంటే 33 కోట్ల దేవతా స్వరూపం ఇంట్లోకి నడిచి వచ్చినట్లే అని పురాణాలు చెబుతున్నాయి. అందుకే కలబందకు అంత ప్రత్యేకం. కలబంద ఔషధ గుణాలతో మనల్ని ఎప్పటికప్పుడు కాపాడుతుంది. అలాగే కలబంద ఆరోగ్యపరంగా కూడా చాలా మేలు చేస్తోంది. కలబందలో అనామ్లజని మరియు యాంటీబ్యాక్టీరియల్, గ్లిజరిన్, సోడియం కార్బోనేట్ వంటి అనేక పోషకాలు కలిగి ఉంటుంది. ఇవి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరిచి చర్మం కాంతివంతంగా చేయడానికి సహాయపడతాయి. కలబంద గుజ్జును కలకండతో సేవిస్తే శరీరానికి చల్లదనాన్ని, ఆరోగ్యాన్ని పొందవచ్చు. కలబంద అతి ముఖ్యమైన 75 విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేసి డయాబెటీస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్సగా పనిచేస్తాయి. మొక్కలన్నింటిలో చాలా శక్తివంతమైన మొక్క కలబంద. లక్ష్మీ కటాక్షం సులభంగా కలగాలంటే ఇంట్లో ఈ మొక్కను పెంచుకోవాలి. కలబంద మొక్క ఇంట్లో పెంచుకునే వాళ్ళు గుర్తుపెట్టుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, కలబంద మొక్క ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో ఆగ్నేయం మూల పెంచకండి. ఆగ్నేయంలో కలబంద ఉండకూడదు. ఈశాన్యంలో కానీ వాయువ్యంలో కానీ కలబంద మొక్కను పెంచుకోవాలి.
కలబంద గుజ్జును తీసి శుక్రవారం పూట ఆ గుజ్జు శ్రీ మహాలక్ష్మికి నివేదన చేసి తర్వాత ఆ గుజ్జుని నీళ్లలో కలుపుకుని ఇంటి యజమాని స్నానం చేస్తే భయంకరమైనటువంటి దరిద్రాలన్నీ పోతాయి, అష్టైశ్వర్యాలు కలుగుతాయి, ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది, అప్పుల బాధలన్నీ తొలగిపోతాయి. అలాగే మీ ఇంటికి ఉన్నటువంటి నరదిష్టి, నరఘోష, నరపీడ అన్నీ తొలగిపోవాలంటే, ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోవాలంటే, మీరు ఏ పని చేసినా బాగా కలిసి రావాలంటే, మంగళవారం ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య ప్రాంతంలో కలబంద మీ ఇంటి ముందు తలకిందులుగా వేలాడదీయాలి. తలకిందులుగా అంటే కలబంద వేళ్ళు పైకి రావాలి, ఆకులు కిందకు రావాలి. కలబంద వేళ్ళుకి దారం చుట్టి మీ ఇంటి మెయిన్ డోరు పైన కట్టండి. అలా కడితే కలబంద వేళ్ళు పైకి వస్తాయి, ఆకులు కిందకి వస్తాయి. కలబందను మన తలకి తాకేటట్లు కట్టాలి. కలబంద ఆకుకు లైట్గా ముళ్ళులాగా ఉంటాయి, అవి మనం నడిచేటప్పుడు మన తలకి తగిలేలాగా కట్టుకోవాలి. ఎందుకంటే మన జుట్టు మీద శని ప్రభావం అధికంగా ఉంటుంది. ఎప్పుడైతే కలబంద ఆకు మన జుట్టుకు తాకుతుందో మనకున్న శని పీడలు తొలగిపోతాయి, ఏలినాటి శని ప్రభావం తొలగిపోతుంది, ధనప్రాప్తి కలుగుతుంది.